పత్తి పంటను గులాబీ రంగు పురుగు మింగేస్తోంది. తెల్ల బంగారంపై గులాబీ పురుగు దండయాత్ర చేస్తుండటంతో కాటన్ రైతులు కన్నీళ్లు పెడుతున్నారు. అనతి కాలంలోనే పంటకు పురుగు సోకటంతో అన్నదాతలు దిక్కుతోచిన స్థితిలో పడ్డారు. కనీసం పెట్టుబడి అయినా వస్తుందో రాదో అనని దిగులు చెందుతున్నారు. గులాబీ పోటు మొగ్గ దశలోనే మింగేస్తున్న రాకాసి పురుగులు, గులాబీ పోటుతో రైతులు పరిశాన్ అవుతున్నారు. మరి గులాబీ పోటును అంతమొందించడానికి వ్యవసాయ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గులాబీ పోటుపై సాక్షి టీవీ స్పెషల్ రిపోర్ట్. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పత్తి సాగుకు ప్రసిద్ధి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 7 లక్షల ఎకరాల్లో పత్తి పంట సాగవుతోంది. ఈ ఏడాదైనా పంటకు మంచి దిగుబడి వస్తుందని ఆశించిన రైతులకు గులాబీ రంగు పురుగు కంటి మీద కొనుకు లేకుండా చేస్తోంది. కాత దశలో కాయను పురుగులు తినేస్తున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే గులాబీ పురుగు మీద ఎన్నో రకాల పిచికారీలు చేసినా కానీ ఆ పురుగు చనిపోవడం లేదు. వ్యవసాయ అధికారులు పర్యవేక్షించి ఆ పురుగు నివారణకు మందు కనుగొనడంలో పూర్తిగా విఫలమైనరు. నేడు ఆదివాసీలు చాలా నష్టపోతూ ఉన్నారు. అప్పు తెచ్చి వేల రూపాయలు పెట్టుబడి పెట్టిన రైతులకు పంట చేతికొస్తున్న సమయంలో ఇలా గులాబీ రంగు పురుగు సోకటం వారిని మరింత నష్టాల్లోకి నెట్టింది. ప్రధానంగా జైనాథ్, బేలా, భీంపూర్ మండలాల్లో గులాబీ రంగు పురుగు ఉధృతి ఎక్కువగా కనిపిస్తోంది. పత్తి చేనులో గులాబీ పురుగు ఆశించి వల్ల చాలా వరకు ఆదివాసీ గ్రామాల్లో కావచ్చు, మిగతా ప్రాంతాల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా గులాబీ పురుగు తోటి వల్ల చాలా నష్టం జరుగుతూ వస్తున్నది. అయినప్పటికీ కూడా జిల్లా ఉన్నతాధికారులు, అగ్రికల్చర్ అధికారులు ఇప్పటి వరకు కూడా గ్రామాలకు పర్యటించి, చేనులకు పర్యటించి ఆ యొక్క ఏ రకంగా గులాబీ పురుగు ఆశిస్తున్నదో దాన్ని అరికట్టడంలో పూర్తిగా విఫలమైనరు. గులాబీ పురుగు నుండి పంటను కాపాడుకోవటానికి రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. నాటిన తర్వాత, ఇప్పుడు మనం పంట వేసిన తర్వాత 30 రోజుల నుంచే మేము గమనించడం జరిగింది. అక్కడక్కడ 1-2 ఫిరమోన్ ట్రాప్స్ అంటే అందరూ కాకుండా కూడా కొన్ని ప్రాంతాలలో, జైనత్ తర్వాత తాంసి, ఇక్కడ తలమడుగు ఆ ప్రాంతాల్లో 1-2 పురుగులు పడుతున్నాయి. వెంటనే మేము రైతులకు చెప్పేసి ఫస్ట్ ఫేజ్గా ఒక నిర్మాయిల్ స్ప్రే చేసుకొని చెప్పడం జరుగుతుంటుంది, చేస్తున్నారు. ముందే మన ఉధృతిని గమనించి మనం కనుక ఈ స్ప్రే లాంటివి చేస్తే మనకు నెక్స్ట్ వచ్చే దాంట్లో కూడా మనకు ఎక్కువ అది ఆశించకుండా మనకు పంట నష్టం జరగకుండా ఉంటుందన్నమాట. గతేడాది పత్తి పంటకు ఆశించిన స్థాయిలో దిగుబడులు రాక రైతులు నష్టాల పాలయ్యారు. కనీసం ఈ ఏడాదైనా మంచి దిగుబడులు సాధించుకుందామనుకున్న రైతుల ఆశలపై గులాబీ రంగు పురుగు నీళ్లు చల్లింది. దీంతో పత్తి రైతులు ఉత్తి రైతులుగా మిగిలిపోతున్నారు. గులాబీ పురుగు దండయాత్రతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పిచికారి చేసినప్పటికి కూడా రోగం నియంత్రణలోకి రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సర్కారు స్పందించి క్షేత్రస్థాయిలో రైతులకి అవగాహన కల్పించి ఈ పత్తిలోని గులాబీ నియంత్రణకు చర్యలు చేపట్టాలని రైతులు సర్కారును కోరుతున్నారు. కెమెరామెన్ వినోద్తో అంజయ్య, సాక్షి టీవీ, ఆదిలాబాద్ జిల్లా.